को पूरा करने के लिए नीतियां भी बनाई और पूरी निष्ठा से काम भी किया है। विशेष रूप से देश ने श्री अल्लूरी और दूसरे सेनानियों के आदर्शों पर चलते हुए आदिवासी भाई बहनों के लिए, उनके कल्याण के लिए, उनके विकास के लिए दिन रात काम है। గడిచిన 8 సంవత్సరాల కాలంలో ఏదైతే నేను ఇంతకు ముందు చెప్పానో రైతులకు యువకులకు మహిళలకు వెనుకబడినటువంటి వారికి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించేటువంటి భారతదేశ నిర్మాణం కావాలి అని చెప్పి నేను ఇందాక చెప్పానో దానికి అనుగుణంగా మన మహనీయుల కలలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను అనేక విషయాలను కూడా ముందుకు తీసుకురావడం జరిగిందనేటువంటి విషయం మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా అల్లూరి సీతారామరాజు గారు అదే విధంగా బలిదానం చేసినటువంటి అనేక మహనీయులు ఎవరైతే ఉన్నారో వారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీయులకు సైతం వారికి మంచి రోజులు రావాలి అని చెప్పి వారి జీవితాన్ని అర్పించినటువంటి సందర్భంలో వారి భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను आजादी की लड़ाई में आदिवासी समाज के अप्रतिम योगदान को हर घर तक पहुंचाने के लिए अमृत महोत्सव में अनगिनत प्रयास किए जा रहे हैं। आजादी के बाद पहली बार देश में आदिवासी गौरव और विरासत को प्रदर्शित करने के लिए आदिवासी संग्रहालय बनाए जा रहे हैं। స్వతంత్ర సంగ్రామంలో ఆదివాసులు చేసినటువంటి బలిదానం ఏదైతే ఉందో చరిత్రలో మనం సరిగ్గా అది కనబడదు మనకి వినబడదు కూడా మరి వారు చేసినటువంటి బలిదానాన్ని ఇవాళ ఇంటింటికి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత భారతీయులంగా మన మీద ఉన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ ఆదివాసులకు సంబంధించినటువంటి ఒక సంగ్రహాలయం అంటే ఒక లైబ్రరీ ఒక మ్యూజియం తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాల నడుం బిగించి ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కే లంబసింగి మే అల్లూరి సీతారాం రాజు మెమోరియల్ జనజాతీయ స్వతంత్రత సేనాని సంగ్రహాలయ భీ బనాయా జా రహా హై పిచ్లే సాల్ హీ దేశ్ నే 15 నవంబర్ కో भगवान बिरसा मुंडा जयंती को राष्ट्रीय जनजाति गौरव दिवस के रूप में मनाने की शुरुआत भी की है। विदेशी हुकूमत ने हमारे आदिवासियों पर सबसे ज्यादा अत्याचार किए, उनकी संस्कृति को नष्ट करने के प्रयास किए। ये प्रयास उस बलिदानी अतीत को जीवन करेंगे, आने वाली पीढ़ियों को प्रेरणा देते रहेंगे। విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి లంబసింగిలో అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ అదే విధంగా ఆదివాసీలకు సంబంధించిన వారి యొక్క సంస్కృతిని వారి బలిదానాన్ని ప్రతిఫలించే విధంగా అక్కడ ఒక మ్యూజియం ని నెలకొల్పిస్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా మరి గడిచిన సంవత్సరం 15 నవంబర్ రోజున బిర్సా ముండా అనేటువంటి ఒక మన్యం వీరుడు వారి యొక్క జయంతిని కూడా పెద్దగా మేమందరం దాన్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి నిర్వహించుకున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను మనందరికీ తెలుసు ఆంగ్లేయులు మన దేశంపై వారు ఏ విధంగా అరాచక పాలనని కొనసాగించారో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆ అరాచక పాలనలో భాగంగానే వారు ఆదివాసులకు సంబంధించినటువంటి సంస్కృతిని సంపూర్ణంగా మటుమాయం చేసు దాన్ని ధ్వంసం చేయాలి అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి सीताराम राजू गारू के आदर्शों पर चलते हुए आज देश आदिवासी युवाओं के लिए नए अवसर तैयार कर रहा है। हमारी वन संपदा आदिवासी समाज के युवाओं के लिए रोजगार और अवसरों का माध्यम बने, इसके लिए अनेक प्रयास हो रहे हैं।
అల్లూరి సీతారామరాజు గారిని వారి జీవన ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి యువకులు సైతం ఇవాళ ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడ మన్యంలో ఇక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి అడవి సంపద ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులకి ఒక స్ఫూర్తిదాయకంగా వారికి జీవనోపాధి కావాలనేటువంటి భావనతోటి అనేక కార్యక్రమాలను మేము చేస్తున్నాం. స్కిల్ ఇండియా మిషన్ కే జరియే ఆజ్ ఆదివాసీ కళా కౌశల్ కో నై పహచాన్ మిల్ రహీ హై. వోకల్ ఫర్ లోకల్ आदिवासी कला कौशल को आय का साधन बना रहा है. ఇక్కడ ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో మన భావి తరాల వారికి వారికి స్కిల్ ఇండియా అనేటువంటి కార్యక్రమం కింద వారిలో ఉన్నటువంటి మరి నిద్రావస్థలో ఉన్నటువంటి నైపుణ్యానికి పదులు పట్టే పదకాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకుని వచ్చింది. కనుక వారిలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ నైపుణ్యం ఏదైతే ఉందో అది ముందుకు వచ్చినటువంటి సందర్భంలో మరి ఈ వన సంపదతో కలుపుకుని ఈ నైపుణ్యాన్ని కలబోసి మనం మన యువతకి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఒక బంగారు భవిష్యత్తు నిర్మాణం చేయడానికి ఇది దోహదపడుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. లోకల్ వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి నినాదంతో అంటే మన ఇక్కడ సంపదని మనం ఏ విధంగా దీన్ని అంతర్జాతీయ స్థాయికి మనం తీసుకువెళ్ళవచ్చో దాని మీద కూడా దృష్టి సారిస్తూ మేము పనిచేస్తున్నాం. దశకో పురాణే కానూన్ జో ఆదివాసీ లోకో కో బాస్ జేసి బాంబూ జేసి వన్